అనుకున్నప్పుడు నాకు ఇచ్చిన డ్రాయింగ్ సార్ ఇది बेहरा विनोद कुमार अंडी मा नान्नगार पेरु कृष्णमूर्ति नेनु डाक्यार्ड लो प्रैवेट कांट्राक्ट चेस्तुंटानु अयिते नेनु 99 लो कोद्दिगा अंटे डब्बुलु दाचुकोनी पैसा पैसा दाचुकोनी कष्टपडि कोनुक्कुन्नानंडि नंबाल सत्य नारायण गारि दग्गर मा कुटुंबिकुलु कूडानु वाळ्ळु नेनु कोनुक्कुन्नानु कदनि ना पक्क नुंडि कूडा वाळ्ळु कूडा कोनुक्कुन्नारु वाळ्ळु कूडा चाला अन्यायं अयिपोयारंडि ना वल्ल ఇటీ చెప్పుకోలేని పరిస్థితి అండి నేను చాలా సార్లు ట్రై చేశాను వీళ్ళకి మందలించి కూడా చూశాను చూసినప్పుడు కూడా వినే ప్రసక్తే లేదు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి ఎవరు మరి కబ్జా చేశారని అడిగితే చిటికిల త్రినాథ్ అని చెప్పారు చిటికిల త్రినాథ్ తో కూడా చాలా పరియాలు ఏమొచ్చి ఆర్గ్యుమెంట్లు అన్నీ జరిగాయండి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఇది సివిల్ ఇది మీరు కొద్దిగా చూసుకోవాలని చెప్పారు వాళ్ళు చేసే సహాయం కూడా చేశారు అయినా సరే ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందండి త్రినాథ్ కాకుండా సన్నిబాబు అన్న వాళ్ళ తాలూ కూడా ఒకడు ఉన్నాడండి పేరు దేవుడు ఏదో నిన్నేమొచ్చి నేను ఇక్కడ పని చేస్తుంటే వచ్చేసి ఈ స్థలం ఏమొచ్చి నాది నాకు నంబాల సత్యనారాయణ అమ్మాడు అని చెప్తున్నాడు నంబాల సత్యనారాయణ 91 లో ఎటువంటి అమ్మకాలు ఇటువైపు చేయలేదండి 99 లోనే మొదలు పెట్టాడండి అమ్మకాలు అన్నీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు 91 లోని ఇక్కడ అమ్మారనిసి మీ కాగితాలు ఏమంటే 91 లో నాకు అమ్మాడని చెప్తున్నారండి ఈ సైట్కి సంబంధించి ఇదిగో మా బామర్ది కూడా ఉన్నాడండి ఇక్కడ అదే ఈ పక్కన కూడా అన్న నా వల్ల వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారండి అక్కడ బర్మరాజ్ గారు అని చెప్పి వాళ్ళు మిసెస్ వాళ్ళు ఉన్నారండి రాధా గారు వాళ్ళు నా పక్కన నేను కొనుక్కున్నానని వాళ్ళు కూడా కొనుక్కున్నారండి అప్పుడు ఆ పక్కన కింద ఉంటారండి ఇక్కడ మీరు రావణమ్మ అని ఉంటారు వాళ్ళని కూడా అడగండి ఇక్కడ ఏమొచ్చి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మీరు ఇరుగు పొరుగును కూడా కనుక్కోండి సార్ ఈ స్థలం నాది కాదని చెప్పేసి ఆడు ప్రెస్ చేస్తున్నాడు నేను వెళ్ళి నేను 5th టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఆ షెడ్ 100 రూపాయలకి అమ్మేటండి ఆ వెనకది తర్వాత ఈ పక్క షెడ్లో ఇవన్నీ ముక్క 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 అమ్ముకుంటూ పోతున్నారు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకసారి లెటర్ పెట్టాం సార్ మరి తర్వాత ఏమైందో ఏటో కూడానో తెలియదండి ఇది ప్రీవియస్ నెంబర్ సార్ ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందండి లాస్ట్ 1 ఇయర్ బట్టి ఈ డిస్ట్రిబ్యూట్స్ అన్నీ జరుగుతున్నాయండి అడు ఒంట్లో బాగాలేదా నీకు ఎప్పుడు బాగాలేదు ఏంటి అని కనుక్కోవడం ఒక్కొక్క షెడ్డు ఒక్కొక్కటి అన్నీ తయారు చేయడం ఇవన్నీ చేస్తున్నారండి ఇప్పుడు నేను పనులు పెట్టి చేయిస్తుంటే ఏమొచ్చి కొట్టడానికి వస్తున్నారండి అలా ఇది నంబాల సత్యనారాయణ గారికి భూమి ఎలాగొచ్చింది అనేది ఇదండి ఇది ఇదే నాకు ఇచ్చారు సార్ నంబాల సత్యనారాయణ గారికి భూమి అడంగల్ పేపర్ అండి ఇది